తెలుగుకి సంబంధించి పదవ లెసన్, బాల నాగమ్మ అనే లెసన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అలాగే ఇందులో ఉన్న గ్రామర్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. అయితే పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జానపద కథల్ని విని చిన్నల నుంచి పెద్దల వరకు చాలా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. తెలంగాణలో ఇలాంటి జానపద కథలు అనేవి ఎంతో ప్రసిద్ధి చెందాయన్నమాట. సో జానపద కథల్లో అత్యంత ప్రసిద్ధి చెందింది బాలనాగమ్మ కథ. ఈ బాలనాగమ్మ కథ గురించి ఈ పాఠంలో తెలియచేయడమే దీని యొక్క పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. అయితే ఈ కథల్లో జానపద కథలు అనేవి ప్రత్యేకమైనవి, అంటే మానవాతీత శక్తులు, మంత్రాలు, తంత్రాలు ఇవన్నీ కూడా ఈ వీటి ద్వారా ఈ కథ అంతా కూడా నడిపిస్తూ ఉంటారన్నమాట. సో అందుకని ఇలాంటివి అంటే పిల్లలు ఈ దయ్యాలు, భూతాలు ఇలాంటివన్నా కొంత ఊహకి లోనయ్యే వాటి గురించి పిల్లలు చాలా ఆసక్తిగా వింటూ ఉంటారు కదా. సో అలాంటి ఈ బాలవద్దిరాజు అనే ఒక పిల్లవాడు తన తల్లి అయిన బాలనాగమ్మ కార్యవద్దిరాజులను కాపాడడమే, ఎలా కాపాడాడు ఏంటి అనేది తెలుసుకోవడమే ఈ పాఠం యొక్క ముఖ్య, అంటే ముఖ్య ఈ పాఠం అంతా కూడా ఆ యొక్క తీరుగా నడుస్తుందన్నమాట ఈ యొక్క అంశం మీద. సో చూస్తే శ్రీకాశికి పడమటి దిక్కున 300 ఆమడల దూరాన చక్రపట్నం అనే రాజ్యం ఉన్నది. సో 300 ఆమడల దూరం, సారీ, సో చక్రపట్నం అనే రాజ్యం అనేది ఉన్నదట. ఆ రాజ్యానికి రాజు నవాం భోజరాజు. సో ఇతని భార్య పేరు లక్ష్మీదేవమ్మ. వీళ్ళకి చాలా రోజుల నుంచి సంతానం అనేది ఉండదు. సో ఎన్నో నోములు పడుతుంది, ఎన్నో వ్రతాలు అనేవి చేస్తుంది, అయినా కూడా పిల్లలు కలగరన్నమాట. ఆఖరికి ఏం చేస్తుంది, జటంగముని పర్వతం అనేది చేరుకొని, సో జటంగముని అనే పర్వతం ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఆ ముని చెప్పినట్లుగా ఆ గుట్టకి ఈశాన్య మూలన 4 మద్ది చెట్ల నడుమ ఒక బాల మామిడి చెట్టు అనేది ఉంటుంది. సో ఆ చెట్టు ఎక్కి పండ్లు కోసుకొని తింటే ఎన్ని పండ్లు తింటే అంతమంది పిల్లలు కలుగుతారని చెప్పి అతను వెళ్ళిపోతారు. సో ఈమె ఏం చేస్తుంది, చెట్టు ఎక్కి ఒళ్ళో నిండా పండ్లు తెంపి కింద దిగ్గాని 7 పండ్లు మిగులుతాయన్నమాట. రెండోసారి కూడా సరిగ్గా 7 మిగులుతాయి. మూడోసారి కూడా ఆ చెట్టు ఎక్కుతుందన్నమాట, ఎక్కువ పండ్లు తెంపుదామని. ఇలా పండ్లు తెంపుతుంటే కింద 12 తలల పాము అనేది ఉంటుంది. సో నాగేంద్రుడు ఈ పాము చెట్టు చుట్టూ కూడా చుట్టేస్తూ ఉంటాడు అన్నమాట. సో ఈ లక్ష్మీదేవమ్మ అంటుంది, నన్ను చంపడానికి వచ్చావా, ఇప్పుడు కాదు, నేను పిల్లల్ని కని వాళ్ళకి ఒక అంటే 9 నెలల తర్వాత నిన్ను చేరుకుంటాను, అప్పుడు నువ్వు నన్ను చంపుకుందువు కానీ అని చెప్పి ఈమె వెళ్ళిపోతుంది అన్నమాట. సరే మాట నిలబెట్టుకోపో అని నాగేంద్రుడు చెప్తాడు. సో ఈమె ఏం చేస్తుంది, కిందకు వచ్చి ఆ 7 పళ్ళు అనేవి ఇంటికి తెచ్చుకొని ఆ 7 మామిడి పండ్లు తింటుంది. సో తర్వాత కొన్ని నెలలు నిండిన తర్వాత ఒకే కాన్పులో 7 ఆడబిడ్డలు జన్మిస్తారన్నమాట. వాళ్ళకి ఆ 7 కూడా సూర్యనాగమ్మ, చంద్రనాగమ్మ, ఉత్తరకన్య, దక్షిణకన్య, పగడాల సంగమ్మ, మునికన్య, బాలనాగమ్మ అని 7 పేర్లు అనేవి పెట్టుకొని అల్లారు ముద్దుగా అంటే చాలా ప్రేమగా పెంచుకుంటూ ఉంటుంది. అలాగే 9 నెలలు పూర్తయ్యేసరికి ఈ జరిగిన విషయం అంతా రాజుగారికి చెప్పి, సో నేను ఇంకా నాగేంద్రుడి దగ్గరికి వెళ్ళాలి, తల్లైనా తండ్రైనా నువ్వే, పిల్లలకి నువ్వే కడుపులో పెట్టుకొని పెంచుకోవాలి, అంటే అంత జాగ్రత్తగా పెంచుకోవాలి, ఇంకొక మారు మనువు అంటే ఇంకొక పిల్ల అనమాట. సో మారు మనువు అనేది చేసుకోకుండా పిల్లలే బ్రతుకైనట్టు చూసుకో, నువ్వు కనుక ఇంకొక పెళ్లి చేసుకుంటే పిల్లల జీవితం అనేది పాడైపోతుంది అని చెప్పి వెళ్ళి నాగేంద్రుడు కాటు వేస్తే ఇంకా ఆమె చనిపోతుంది అనమాట. సో ఈ నవాం భోజరాజు కూడా భార్యకి ఇచ్చిన మాట తప్పకుండా పిల్లల్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ పగలు రాత్రి కూడా ఇంకా వాళ్ళతోనే గడుపుతూ ఉంటాడనమాట. సో ఈ రాజ్యము, రాచరికము, మంత్రులు, ప్రధానులు, బంధువులు, బలగం వీళ్ళంతా కలిసి ఇంకా మొత్తం ఏం చెప్తారంటే మాణిక్యాల దేవితో పెళ్లి చేసుకోమని చెప్తారనమాట. సో మాణిక్యాల దేవి అనే ఆమెని పెళ్లి చేసుకో అని చెప్తే, సో ఇంకా చేసేది ఏం లేక సో మాణిక్యాల దేవితో పెళ్లి చేస్తారు. అయినా కూడా రాజు ఎక్కువగా ఈ పిల్లలతోనే గడుపుతూ ఉంటాడనమాట. ఈ సమయంలో ఢిల్లీ పాదుషా నుంచి నవాం భోజరాజుకి జమాబందీ లెక్కలు చూడడానికి రావాల్సిందిగా ఒక లెటర్ అనేది వస్తుంది. సో అతను ఏం చేస్తాడు, ఇంకా చేసేది ఏం లేక ఈ మాణిక్యాల దేవి అంటుంది, పిల్లల్ని నా కంటి పాపల్లా చూసుకుంటా, నీకేం భయం లేదు, నువ్వు పోయిరా, అంటే నేను బాగా చూసుకుంటాను పిల్లల్ని, పిల్లల గురించి భయపడకు, నువ్వు వెళ్ళిరా ఢిల్లీకి అని చెప్పి అతన్ని నవాం భోజరాజును పంపించి ఈ మాణిక్యాల దేవి ఏం చేస్తుందో చూద్దాం. సో ఈమె మాటలు విన్న సో ఈమె ఏం చేస్తుంది, ఈమె మాటలు విని ఢిల్లీకి వెళ్తాడు రాజు. ఈ పిల్లలు బతుకున్నంతకాలం ఇంకా రాజు తన వైపు కన్నెంత చూడ్డాని మాణిక్యాలమ్మ ఏం చేస్తుంది,
సో మాణిక్యాల దేవి ఏం చేస్తుందంటే వాళ్ళని అష్ట కష్టాలని పెట్టి తిండి పెట్టకుండా, నీళ్లు పెట్టకుండా, విషం పెట్టి చీకట్లో వదిలేస్తుంది. సో వాళ్ళ యొక్క తల్లి అయిన లక్ష్మీదేవమ్మ ఆ పిల్లల్ని ఏదో ఒక విధంగా కాపాడుకుంటుంది. సో ఇలా లేదు, అడవిలో ఒక పాడుబడ్డ గుడిలో వదిలేసి వచ్చేద్దాం, తాళం వేసి వచ్చేద్దామని ఆ విధంగా చేస్తుంది. ఏమీ తెలియలేనట్టు వచ్చేస్తుంది. అయినా మళ్ళీ అప్పుడు లక్ష్మీదేవం వెళ్ళి ఆ పిల్లల్ని కాపాడుకుంటుంది. సో ఈ జరుగుతున్న విషయం అంతా కూడా భర్తకి, ఢిల్లీలో ఉన్న భర్తకి కలలో కనిపించి ఈ లక్ష్మీదేవమ్మ చెప్పగానే వెంటనే ఢిల్లీలో ఉన్న భర్తకు కూడా, అంటే సారీ, ఢిల్లీలో ఉన్న ఆ రాజుకు కూడా చెప్పకుండా ఈ నవాబ్ భోజరాజు వచ్చేస్తాడనమాట. వచ్చేసి మాణిక్యాల దేవుని కొట్టి తిట్టి తన పిల్లల్ని మళ్ళీ ఇంటికి తెచ్చుకొని గారాబంగా చూసుకుంటాడు. అయితే ఇంకా ఇది ఇలా ఉంటే ఇంకా మాణిక్యాల దేవి ఏం చేస్తుంది, ఇంక ఇలా ఉంటే నా మాట ఎప్పటికీ వినడని చెప్పి ఒక మరుగు మందు అనేది పెట్టేస్తుంది. అంటే చాలామంది అంటూ ఉంటారు కదా, సో మందు పెట్టేశారు అందుకే నా మాటే, అంటే వారి మాటే వింటున్నారు, వీళ్ళ మాటే వింటున్నాడు అంటూ ఉంటారు కదా, అంటే ఇవన్నీ కల్పితాలు అనమాట. సో అలా మందు పెట్టి, మాణిక్యాల దేవి మందు పెట్టి భర్తను వశపరుచుకున్నది అని చెప్తారు. సో ఈ మాయతో ఇంకా రాజు ఏం చెప్తే, మాణిక్యాల దేవి ఏం చెప్తే అదే చేస్తూ ఉంటాడు అనమాట. ఇంక కన్నబిడ్డల్ని చంపేయమని, చేతులారా చంపేయమని చెప్తుంది. బట్ చేతులారా చంపడానికి ఈ రాజుకి చేతులు రాక అడవిలోకి తీసుకువెళ్ళి నిద్రపోచ్చి ఇతను ఒంటరిగా వెనక్కి వచ్చేస్తాడనమాట. వచ్చేస్తుంటే వీళ్ళు దిక్కు లేక అదో రకంగా, అంటే ఏదో రకంగా మళ్ళీ వీళ్ళని కాపాడుకుంటుంది ఎవరు, లక్ష్మీదేవమ్మ. అదే సమయాన పానుగంటి రాజైన వద్దిరాజు వేటకు వచ్చి ఆ పిల్లల సంగతులన్నీ తెలుసుకుంటాడు. వాళ్ళు ఎవరో కాదు, వాళ్ళ యొక్క అక్క బిడ్డ, అంటే లక్ష్మీదేవమ్మ ఎవరు అంటే ఈ వద్దిరాజుకి అక్క అనమాట. సో ఆ వద్దిరాజుకి అక్క బిడ్డలే అని తెలుసుకొని వాళ్ళని రాజ్యానికి తీసుకెళ్ళి అతనికి 7 కొడుకులు అనమాట, వద్దిరాజుకి 7 కొడుకులు. ఆ 7 కొడుకులకి ఈ లక్ష్మీదేవమ్మ యొక్క 7 కుమార్తెల్ని ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఎలా అంటే సూర్యవద్దిరాజుకి సూర్యనాగమ్మ, చంద్రవద్దిరాజుకి చంద్రనాగమ్మ, సరభవద్దిరాజుకి ఉత్తరకన్య, పాపవద్దిరాజుకి దక్షిణకన్య, కామవద్దిరాజులకి పగడాల సంగమ్మ, రామవద్దిరాజుకి మునికన్య, కార్యవద్దిరాజుకి బాలనాగమ్మ, ఇలా వాళ్ళకి వాళ్ళనిచ్చి పెళ్లి చేస్తాడు. ఇందులో బాలనాగమ్మను పెళ్లి చేసుకున్న వారు ఎవరు అంటే కార్యవద్దిరాజు. సో ఇది ఇలా జరుగుతూ ఉంటుంది. ఇది ఇట్లా ఉండగానే నవాబ్ భోజరాజుకి చెప్పకుండా వచ్చాడు కదా ఢిల్లీ నుంచి రాజు. సో ఏం చేస్తానంటే బాలనాగమ్మ వాళ్ళ తండ్రి వచ్చేసాడు కదా ఢిల్లీ నుంచి చెప్పకుండా, సో అందుకని కోపంతో రాజ్యాన్ని అదంతా కూడా జప్తు చేసేసుకుంటాడు అనమాట. అంటే తీసేసుకొని రాజ్యం నుంచి ఇంకా వెళ్ళగొట్టేస్తాడు. ఇంకా ఈ నవాబ్ భోజరాజు చేసేది ఏం లేక ఆ మాణిక్యమ్మని తీసుకొని, మాణిక్యాల దేవుని తీసుకొని అడవిలో కట్టెలు కొట్టుకుంటూ జీవనం అనేది సాగిస్తూ ఉంటారు. అయితే ఈ ఒకరోజు ఏమవుతుంది అంటే కట్టెలమ్మనికి పానుగంటికి పోతే ఈ పానుగంటి అనే ఊరికి పోతాడు ఎవరు, బాలనాగమ్మ వాళ్ళ తండ్రి నవాబ్ భోజరాజు. అక్కడ బిడ్డల్ని చూస్తాడనమాట, గుర్తుపట్టి చేరదీసి ఉంచుతారు. సో ఈ భర్త ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియక ఈ మాణిక్యాలమ్మ ఏంటంటే మాణిక్యాల దేవి చుట్టూ తిరుగుతూ ఉంటుందన్నమాట, అటు ఇటు తిరిగి అన్నీ వెతుక్కుంటూ ఉంటుంది. కొన్ని రోజులకి ఈ నవాబ్ భోజరాజు కూడా ఆ పెట్టిన మందు అనేది విరిగిపోయి అతను చనిపోతాడు అనమాట. చనిపోయిన కొద్ది కాలానికి ఏంటంటే వద్దిరాజుకు గండికోటకు పోవలసి జరూర్ కార్యం ఏర్పడ్డది. అంటే వద్దిరాజు అంటే ఎవరు, ఈ యొక్క లక్ష్మీదేవమ్మ యొక్క తమ్ముడు అనమాట. సో ఈ పిల్లలందరినీ చేరదీసి పెళ్ళిళ్ళు చేస్తాడు కదా అతను, ఆ వద్దిరాజుకి ఒక గండికోటకి వెళ్ళాలి అని ఒక వార్త వస్తుంది. సో ఉన్న 7 కొడుకుల్ని తీసుకొని గండికోటకి వెళ్దామని బయలుదేరుతాడు. అయితే ఈలోపు ఈ యొక్క బాలనాగమ్మ అనే ఆమె నిండు గర్భవతి అనమాట. ఆమెను వదిలి వెళ్ళడానికి ఆమె యొక్క భర్తకి మనసు రాదు, కానీ చేసేది ఏం లేక వెళ్లాల్సి వస్తుంది. సో అప్పుడు ఏం చేస్తాడంటే కోట బయట ఒక 7 గీతలు అనేవి గీసి ఆ గీతలు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు దాటి రావద్దని చెప్పి కాపలాగా తలారి రాముణ్ణి అక్కడ అప్పజెప్పి వీళ్ళందరూ గండికోటకి వెళ్తారనమాట. ఈ కథ ఇలా ఉండగా ఏం జరుగుతుంది, నాగల్లపూడి అనే రాజ్యంలో మాయలు మంత్రాలు తెలిసిన ఒక ఫకీర్ ఉంటాడు. అతన్ని మాయలు ఫకీర్ అంటూ ఉంటాడనమాట. అతనికి పెద్ద కోట, ఆ కోటలో 14 మేడలు, ఆ మేడల నడుము 12 స్తంభాలు, బంగ్లా, ఇలా ఆ వాటి మధ్య సంగమ్మ అనే ఆవిడతో అతను, సంగమ్మ, ఈ మాయల ఫకీర్ కలిసి ఉంటూ ఉంటారనమాట. ఒకరోజు సంగమ్మ కంటే అందమైన అమ్మాయి గురించి వెతుకుతూ ఉంటే ఈ బాలనాగమ్మ కనిపిస్తుందనమాట. సో ఈ బాలనాగమ్మను ఎలా అయినా తెచ్చుకోవాలి అని చెప్పి పానగల్లోకి వెళ్తాడనమాట. పానగల్లోకి వెళ్ళి బాలనాగమ్మ మేడపైకి దిగుతాడు. సో ఆ మేడపైకి వెళ్ళిన తర్వాత లోపలికి పోవడానికి
వీలు లేకుండా ఉంటుందన్నమాట. తలారరాముడు అడిగిస్తాడు. ఈ తలారరాముడికి పిల్లలు ఉండరన్నమాట. పిల్లలు ఉండకపోవడం వల్ల ఈ మాయల పక్కిరి ఏం చేస్తాడు, నీకు పిల్లలు కలిగేలా చేస్తాను అది ఇదని చెప్పి అతన్ని మాటలతో వశపరుచుకొని లోపలికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఒక బిచ్చగాడిగా భిక్షం పెట్టమని అడిగినట్టుగా ఈ యొక్క బాలనాగమ్మని ఎలా అయినా బయటికి తీసుకురావాలి అని చెప్పి సింహాద్రప్ప అన్నది. సో ఇక్కడ అప్పటికే బాలనాగమ్మకి ఒక కొడుకు పుడతాడనమాట. అతనికి 7 రోజులు. సో 7 రోజులు బాలింత బాలనాగమ్మ అతన్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నది. ఈ సమయంలో ఈ పానుగంటికి జంగమ దేవర వేషంలో ఈ మాయల పక్కీర్ వస్తాడు. వచ్చి బసవన్న విభూతి తెచ్చాను బాలనాగమ్మ, సో బయటకు వచ్చి బిచ్చం పెట్టాను కానీ ఈమె ఏం చేస్తుంది, ఈ యొక్క కొన్ని ముత్యాలు అనేవి తీసుకొచ్చి, సో జంగం దేవరే కదా మామూలుగా బిచ్చం పెడితే ఏమవుతుందిలే అని బయటికి కొన్ని ముత్యాలు బిచ్చంగా తెచ్చి దానం వేయడానికి ఇస్తుంది. అయితే ఇతను ఏం చేస్తాడంటే గీతాలు దాటి బిచ్చం పెట్టుకుంటే నీ బిడ్డ నీకు దక్కడు అని శాపం పెడతాడనమాట. బిడ్డపై ఉన్న ప్రేమతో ఏం చేస్తుంది, వెంటనే గీతలు దాటుతుంది. గీతలు దాటిన వెంటనే ఏమవుతుంది, ఆ బాలనాగమ్మను ఒక కుక్కలా నల్లని కుక్కలా చేసి తనతో పాటు తీసుకువెళ్ళిపోతాడనమాట. నాగలపూడికి తీసుకువెళ్ళిపోతాడు. తీసుకువెళ్ళిపోయి పెళ్లి చేసుకోమంటాడనమాట. సో బాలనాగమ్మని ఈ మాయల పక్కిరి పెళ్లి చేసుకోమంటే ప్రాణం పోయినా నేను ఆ పని చేయనని నాగమ్మ అంటుంది. ఇతనికి ఇలా కాదు, ఏదో ఒక తోవ అనేది వెతకాలి అని చెప్పి నేను ఒక వ్రతం చేస్తున్నాను, 12 ఏండ్లు పూర్తయ్యే వరకు ఈ వ్రతం అనేది సాగదు, ఈ 12 ఏండ్లు పూర్తయ్యాక నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, అప్పటి వరకు నువ్వు నన్ను తాకితే నీ తల పగిలి చేస్తావని ఒక శాపం అనేది పెడుతుంది. సో మాయల పక్కిరి చేసేది ఏం లేక ఈ మొత్తం అంటే ఇంకా కామ్గా ఉంటారనమాట. ఈ బాలనాగమ్మను ఎత్తుకుపోయిన విషయం, మాయల పక్కీర్ ఎత్తుకుపోయిన విషయం గండికోటలో ఉన్న వజ్రాజులకు తెలిసి వెంటనే పానుగంటికి వస్తారనమాట. అంటే ఈ 7 రాజులు గండికోటకు వెళ్ళారు కదా, వాళ్ళకి తెలుస్తుంది అనమాట బాలనాగమ్మని ఇలా మాయల పక్కీర్ తీసుకువెళ్ళిపోయాడని. సో ఆ విషయం తెలిసి పానుగంట నుంచి ఈ నాగలపూడి, మాయల పక్కీర్ ఉన్న నాగలపూడికి యుద్ధం చేయడానికి సైన్యాన్ని తీసుకొని వస్తారు. ఈ సైన్యం చేసే యుద్ధం అంతా కూడా ఇతని మాయల ముందు పనికిరాదు. సో అతను అందరినీ ఈ సైన్యాన్ని అంతటినీ విభూతిలాగా రాజులందరినీ బండరాళ్ళలాగా చేసి మార్చేస్తాడనమాట. సో పానుగంటలోని విషయం తెలిసిన మిగతా రాణులందరూ కూడా శోక సముద్రంలో మునిగిపోయి చేసేదేం లేక ఈ పిల్లవాడిని అల్లారు ముద్దుగా పెంచుతూ ఉంటారనమాట. అతనికి బాలవద్ది రాజు అని పేరు పెట్టి సో అతన్ని అల్లారు ముద్దుగా ఈ విషయాలు ఏమీ తెలియకుండా పెంచుతూ ఉంటాడు. ఇతనికి ఒక శక్తి అనేది ఉన్నదనమాట, అంటే పుట్టుకతోనే ఏ విషయాన్నైనా చూస్తుండగానే నేర్చుకునే శక్తి అనేది ఉన్నది. అలాగే కట్టసాము, కత్తిసాము, గుర్రపు స్వారీ, విలు విద్య ఇవన్నీ కూడా నేర్చుకుంటూ ఉంటాడనమాట. సో ఇలా ఉంటే ఒకరోజు బాణాలాట ఆడుతుంటే ఒక బాణం వెళ్ళి నరసమ్మ అనే ఆమె కుండకి తగులుతుంది, కుండ పగిలిపోతుంది అనమాట. అప్పుడు ఈ నరసమ్మ అంటుంది, పుట్టంగానే తల్లిదండ్రిని పోగొట్టుకున్నోడు అని తిడుతుంది అనమాట. సో ఈ విషయం ఇప్పటి వరకు ఇతనికి తెలియదు కదా. సో వెంటనే ఈ బాలవద్దిరాజు ఇలా ఎందుకు తిట్టింది అంటే, నా తల్లిదండ్రులు ఏమై ఉంటారని అడగడానికి ఇవాళ పెద్దమ్మలు అంటే మిగతా రాణులు ఉన్నారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. సో ఈ తెలిసిన ఈ విషయం అంతా తెలుసుకొని నాగలపూడికి బయలుదేరుతాడు అనమాట, ఎలా అయినా నా తల్లిని నేను విడిపించుకొని వస్తాను అని. సో అట్లా పోతుంటే పులిరాజు పట్టణం అనేది చేరుతాడు. అక్కడ అందరూ మంచినీళ్ళు బావికాడ పులి అనేది ఉన్నది, సో అది అందరినీ తినేస్తుంది అని తెలుసుకొని ఆ పులిని చంపడానికి వెతుక్కుంటూ వెళ్తాడు. గుహలో వెళ్ళి ఆ పులిని ఆ గుహలోనే చంపేస్తాడనమాట. సో ఈ విషయం తెలిసిన ఆ యొక్క దేశపు రాజు కొంత రాజ్యం అనేది ఇచ్చి నా కూతురునిచ్చి పెళ్లి చేస్తాను అని, అంటే నేను ఒక కార్యం మీద వెళ్తున్నాను అటు నుండి వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఇతను ముందుకు వెళ్తాడు. అలా ఇంకో కొంత దూరం వెళ్ళాక అక్కడ ఒక అడవి అనేది చేరుకుంటాడు. చీకటి పడగానే ఆ అడవి, సో అక్కడ చీకటి పడ్డాక ఒక గుడిసెలో అంటే ఒక గుడిలో పడుకుంటాడు అనమాట. సో అక్కడికి ఒక పులి, నక్క, ఎలుగుబంటి వీళ్ళందరూ వచ్చి, నాగపాము వచ్చి అడవిలో అవతల ఉన్న చిలకవాదిపట్నం రాజు కూతురు రాచపుండుతో రోజుల్లోనే అంటే 2 రోజుల్లో చచ్చిపోబోతుంది, ఈ గుడి మీద మొలిచిన ఏడాకులు సంజీవని మొక్క రసం అనేది పిండితే ఆమె బతుకుతుంది, మామూలు మనిషి అవుతుంది అని ఆ జంతువులు మాట్లాడుకుంటాయి. అది విన్న ఇతను ఏం చేస్తాడు, ఈ బాలవద్రాజు ఆ యొక్క సంజీవని పర్వత మొక్కను తీసుకొని వెళ్ళి ఆ రసాన్ని ఆమెకి ఇచ్చి ఆమెని బాగు చేస్తాడు. వెంటనే ఆ చిలకవాదిపట్నం రాజు ఏం చేస్తాడు, నా రాజ్యాన్ని కూతుర్ని నీకు ఇస్తాను, పెళ్లి చేసుకో అంటాడు. సో నేను ఒక కార్యం పైన వెళ్తున్నాను, ఆ తిరిగి వచ్చినప్పుడు నేను చేసుకుంటానని ఇతను ముందుకు వెళ్తాడనమాట. అలా వెళ్తున్నప్పుడు ఈ నాగలపూడి మొదట్లో ఉన్న నయవాది పట్టణం అనేది చేరుకుంటాడు. చేరుకోగానే అక్కడ ఈ శక్తి బాలవద్రాజుని అడ్డేస్తుంది అనమాట, మాయల పక్కిరి యొక్క శక్తిని.
అయితే దాన్ని పిడుగుద్దులు గుద్ది చంపబోతాడు. అప్పుడు అది ఏం చేస్తుందంటే, నువ్వు నన్ను ఏం చేసినా నీకు మాయిల్ పక్కీరు ఎక్కడున్నాడో తెలీదు. సో మాయిల్ పక్కీరు ఎక్కడుంటాడో, అతని యొక్క ప్రాణం అనేది ఎక్కడుంటుంది ఏంటి, అవన్నీ కూడా ఇక్కడ చెప్పి పంపిస్తుందన్నమాట. సో కోటకు వెళ్ళి బాలభద్రరాజు బాలనాగమ్మను కలుస్తాడు. బిడ్డను చూడగానే చాలా సంతోషిస్తుంది. సో నిన్ను విడిపించడానికే వచ్చాను నేను అని తల్లితో చెప్తాడనమాట. సో తల్లికి ఒక సలహా ఇస్తాడు, ఈ మాయల్ పకీర్ యొక్క ప్రాణం అనేది ఎక్కడ ఉన్నదో తెలుసుకో అమ్మా అని చెప్పి ఒక సలహా అనేది ఇస్తాడు. సో వెంటనే బాలనాగమ్మ అతని యొక్క ప్రాణం అనేది ఎక్కడుందో తెలుసుకుంటుందన్నమాట. సో పకీర్ని అడుగుతుంది, నీ ప్రాణం అనేది ఎక్కడున్నది అంటే, 7 సముద్రాల అవతల జీవిగడ్డ, జీవిగడ్డలోని రాతిగోడ, రాతిగోడలోని రాగికోట, రాగికోట నడుమ ఉక్కుకోట, ఉక్కుకోటలోన 200 ఎలగ చెట్లు, 300 మునగ చెట్లు, 100 తాటి చెట్లు, 500 వేప చెట్లు, వీటి నడుమ ముంత మామిడి చెట్టు, ఆ చెట్టు తొర్రలో 7 దొంతలు అడుగున ఉన్న దొంతిల బంగారు పంజరం, ఆ పంజరంలో ఉన్న వజ్రాలు చిలుక కంఠంలో నా ప్రాణం ఉన్నది. సో చూసారా ఎంత అంటే ఆ పలుకుబడి ఎంత బాగుందో. సో అలాగని చెప్తాడనమాట, ఆ చిలుక యొక్క కంఠంలో నా ప్రాణం అనేది దాగి ఉన్నది అని చెప్తాడు. ఈ సంగతి కొడుకు బాలభద్రరాజుకి బాలనాగమ్మ చెప్తుందనమాట. సో ఎలా అయినా సప్త సముద్రాలను దాటాలి అని ఆలోచించుకుంటూ అక్కడున్న 12 కొమ్మల మర్రిచెట్టు కింద కూర్చుంటాడనమాట. అక్కడికి ఒక 12 తలల నాగేంద్రుడు వచ్చి చెట్టు పైన ఉన్న గండ పేరుండ పక్షి పిల్లల్ని తిందామని చూస్తుంది. వెంటనే ఇతను ఏం చేస్తాడు, చంద్రహాసం తీసుకొని, చంద్రహాసం అనేది ఒక ఆయుధం అనమాట, దాన్ని తీసుకొని ఈ 7 12 తలల్ని నరికేస్తాడనమాట. నరికేస్తుంటే ఈ పాము, ఒక పాము ఏం చేస్తుంది, ఒక తల అంటే ఒక తల వచ్చి ఇతని యొక్క కంఠాన్ని పట్టుకొని ఉండిపోతుందనమాట. సో విషం అనేది అతని యొక్క ప్రాణానికి చేరి ఈ గండ బేరుండు పక్షులు అనేవి అక్కడ ఉంటాయి కదా, సో అవి జరిగిందంతా చెప్తాయి తల్లి రాగానే. సో ఇతనే నన్ను కాపాడాడు, మమ్మల్ని కాపాడాడు, బట్ ఇప్పుడు అతనికి ఇలా పాము కరవడం వల్ల ప్రాణం పోయింది అని చెప్తే ఈ గండ బేరుండు పక్షులు సంజీవని తెచ్చి అతనికి ఇచ్చి అతన్ని బతికిస్తారనమాట. బతికించి ఏంటి నీకు వచ్చిన కష్టం ఏంటి చెప్పంటే అతను ఈ విషయం అంతా చెప్తాడు. సో 7 సముద్రాలు దాటాలి, ఈ జీవగడ్డకి నేను వెళ్ళాలి అంటే సరే అని చెప్పి ఈ యొక్క గండ బేరుండు పక్షి అంటుంది, సో నువ్వు నా రెక్కలపైన ఎక్కితే నేను అక్కడికి తీసుకువెళ్తాను, మళ్ళీ తీసుకువస్తానని చెప్తుంది. సో అలా అక్కడికి చేరుకొని ఆ యొక్క పంజరాన్ని, చిలక ఉన్న పంజరాన్ని తీసుకొని మళ్ళీ వస్తాడనమాట, తిరిగి వస్తాడు. సో వచ్చిన తర్వాత ఈ చిలకను ఎప్పుడైతే తీసుకొని వస్తాడో, మాయల్ పకీర్ నా ప్రాణం తీయకు, ఏం కావాలన్నా ఇస్తానంటే నా తల్లిని నా తండ్రిని విడిచిపెట్టి సైన్యాన్ని మళ్ళీ బతికించమని చెప్తాడు. సో బతికించిన తర్వాత ఈ మాయల్ పకీర్ని, ఇలాంటి పకీర్ మాయల్ పకీరు ఉండడం సో జనానికి అంత శ్రేయస్కరం కాదు అని చెప్పి అతని యొక్క పీక అనేది విరిచేస్తాడనమాట. సో అంటే అతని యొక్క ప్రాణం అనేది తీసేస్తాడు. సో కింద పడి గిలగిలా కొట్టుకుంటూ చనిపోతాడనమాట. మళ్ళీ తర్వాత బాలభద్రరాజు అందరినీ తీసుకొని అతని యొక్క రాజ్యం పానుగంటికి బయలుదేరుతాడనమాట. సో ఇది మనకి బాలనాగమ్మ అనే కథకి సంబంధించి ఎన్నో నాటకాల రూపంలో ఈ కథ అనేది ప్రదర్శిస్తూ ఉంటారనమాట. సో మీకు ఒక స్టోరీలా అయితే చెప్పాను, అర్థమైందని అయితే అనుకుంటున్నాను. సో జాతీయాలకి సంబంధించి పాఠంలో ఏ సందర్భంలో ఉపయోగించారు రాయమన్నారు, అల్లారు ముద్దుగా అనేది ఈ బాలవద్దిరాజును పెంచుకున్నప్పుడు, అలాగే 7 గురు లక్ష్మీదేవమ్మ 7 గురు కుమార్తెల్ని పెంచుకున్నప్పుడు అల్లారు ముద్దుగా అనే పదం అనేది యూజ్ చేశారు. కడుపులో పెట్టుకొని కాపాడుట అంటే తండ్రి, ఎవరైతే నిజాం భోజరాజు ఉన్నాడో అతను అతని యొక్క పిల్లల్ని 7 అమ్మాయిల్ని కూడా కడుపులో పెట్టుకొని కాపాడుట అనే సందర్భంలో. చిలుక పలుకులు అంటే మంచి మాటలు అన్నట్టు అనమాట. సో చిలుక పలుకులు పలికింది, మాణిక్యాల దేవి ఉన్నారు కదా, సో ఆమె పిల్లల్ని చాలా బాగా చూసుకుంటానని చిలక పలుకులు పలికిన సందర్భంలో వాడారు. కాలం చేయుట అంటే చనిపోవటం. సో నిజాం భోజరాజు ఆ యొక్క మందు విరిగి చనిపోతారు కదా, అప్పుడు కాలం చేయుట అనే మాట అనేది వాడారు. 600 అయినా అంటే ఏది ఏమైనా. సో తిను ఏ బాలభద్రరాజు తన తల్లి బాలనాగమ్మ తండ్రిని సైన్యాన్ని విడిపించే సందర్భంలో ఈ 600 అయినా అనే దాన్ని యూజ్ చేశారు. సో అలా మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ పాఠం ఆధారంగా ఎవరు ఎటువంటి వారో కింది పట్టికలో రాయండి. నవాం భోజరాజు ఎవరు, నవాం భోజరాజు మంచివాడు కాకపోతే మాయ మాటలకి పడిపోయాడు అనమాట, అంటే మాయ మాటలకి లొంగిపోయాడు.
బాలనాగమ్మ చాలా సౌందర్యవతి గుణవంతురాలు. మాయల్ పకీరు కఠోరకుడు. బాలవద్దిరాజు చాలా ధైర్యవంతుడు. గండభేరుండ పక్షి చాలా జాలి కలిగింది, అంటే సహాయం చేసే గుణం కలది. లక్ష్మీదేవమ్మ మంచి వ్యక్తి, మాణిక్యాల దేవి మంచి వ్యక్తి కాదు. సో పిల్లల్ని ఎన్నో కష్టాలు అనేవి పెట్టింది. సో ఇలా మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ పదజాలంలో కనుక చూసుకుంటే, కింది వాక్యాల్లోని గీత గీసిన పదాలకు వ్యతిరేక అర్థక పదాలు రాయండి. సంతోషపడ్డారు, బాధపడ్డారు, సంతోషం బాధ, సుఖం దుఃఖం, మంచివాళ్ళు మేలు, మేలు చేయాలని చూస్తే చెడ్డవాళ్ళు కీడు చేయాలని చూస్తారు. మేలు కీడు అనేది వ్యతిరేక పదం. అలాగే విషాదం సంతోషం, విషాదం సంతోషం, చెడు మంచి, మంచి చెడులు అంటాం కదా, సో మంచి చెడు. ఇలా మనం వ్యతిరేక పదాలు రాసుకోవచ్చు. అలాగే కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అదే అర్థం వచ్చే పదాలు రాయండి అన్నాడు. సాధన అంటే అభ్యాసం, దిక్కున అంటే దిశ, ఆరగించారు తిన్నాడు, జప్తు అంటే సొంతం చేసుకోవడం, లాక్కోవడం తీసుకోవడం, ప్రజల సేవకే రాజులు తప్పించే చరిత్రకెక్క, రాజులు భూపతులు ఏదైనా మనం చెప్పొచ్చు. శిరస్సు అంటే తల, శిరస్సు మీన్స్ తల. ఇలా మనం రాసుకోవచ్చు. కింది జాతీయాలతో సొంత వాక్యాలు రాయండి అన్నారు. అల్లారు ముద్దుగా, పిల్లల్ని తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. చిలుక పలుకులు, చిన్నపిల్లలు మాట్లాడేటప్పుడు చిలుక పలుకుల్లా ఉంటాయి. ఆరు నూరైనా నేను ఉద్యోగం సాధించి తీరుతాను. సో ఇలా మనం సొంత వాక్యాలు అనేవి రాసుకోవచ్చు. నెక్స్ట్ భాష గురించి తెలుసుకుందాంలో, ద్వంద్వ సమాసం గురించి ప్రీవియస్ లెసన్లో మనం చెప్పుకున్నాం కదా, సో దానికి కంటిన్యూషన్గా ఇక్కడ మనకి ఇచ్చాడు. ద్వంద్వ సమాస పదాలకు విగ్రహ వాక్యాలు అనేవి రాయమన్నాడు. తల్లిదండ్రులు తల్లియు తండ్రియు, తోడు నీడలు తోడుయు నీడయు, భీమార్జునులు భీముడు అర్జునుడు, కాయగూరలు కాయలు కూర కాయయు కూరయు, ఆటపాటలు ఆటయు పాటయు. సో ఇలా మనం రాసుకోవచ్చు. కలిపి రాయండి. అలాగే మనకి సంధులకి సంబంధించి పరిచయం కూడా ఈ లెసన్లో చెప్పారు. చూస్తే కింది వాటిని పరిశీలించండి అన్నారు. వారు ప్లస్ ఉండిరి, వారుండిరి, ఎవరికి ప్లస్ ఎంత, ఎవరికెంత, ఒకరు ఇంకా ప్లస్ ఒకరు ఇంకొకరు. ఇలా రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడ్డాయి కదా, వీటినే మనం కలిపి రాయడం అంటారు. దీనికే సంధి అని పేరు. ఇలా రెండు పదాలు కలిసి ఒక పదంగా ఏర్పడితే దాన్నే మనం సంధి జరిగింది అంటాం, వాటినే సంధి అని కూడా అంటూ ఉంటాం. అయితే ఇక్కడ చూస్తే కింది పదాలను కలిపి రాయండి అన్నాడు. సెలవిచ్చి సెలవు ప్లస్ ఇచ్చి సెలవిచ్చి, మీరు ప్లస్ ఎవరు మీరెవరు మీరెవరు, పది ప్లస్ ఇంతలు పదింతలు పదింతలు, ఏది ప్లస్ అయినా ఏదైనా ఏదైనా, పట్టినా ప్లస్ అంత పట్టినంత పట్టినంత. సో ఇలా మనం రాసుకోవచ్చు. ఇలా రెండు పదాలని కలిపి రాయడాన్ని మనం సంధిగా చెప్తూ ఉంటాం. సో ఇది ఈ లెసన్లో ఉన్న గ్రామర్కి సంబంధించి. నెక్స్ట్ వీడియోలో మనం పల్లెటూరు పిల్లగాడ అనే లెసన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.